వచ్చి పరిపాలనకు పురుషుడు కోరుకున్నాం. రైట్ బాలకోటి గారు, ఒక ప్రశ్న, ఒక ప్రశ్న వ్యక్తుల బాలకోటి గారు గౌరవాన్ని శ్రీదేవి కొనగలదు, అమ్ముడు బాదు ఆమె కొనగల శక్తి కలిగింది. ఒక దళిత డాక్టర్, ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, అత్యున్నత భావజాలం. ఆయన ముఖ్యమంత్రి ఒక డాక్టర్ నుంచి, ఒక డాక్టర్ పొజిషన్ నుంచి రాజకీయ నాయకురాలుగా ఎదిగింది, ఒక శాసనసభ్యురాలుగా ఎదిగింది. ప్రతిదానికి మనం ఆ కార్డు వాడుకున్నా కూడా అది కరెక్ట్ గా ఉండదు. తప్పు ఎక్కడ జరిగినా తప్పు అందాం, మహిళకు ఎక్కడ తప్పు జరిగినా, అన్యాయం జరిగినా దాన్ని ఖండిద్దాం. నిజంగా వైసీపీ నాయకులు, ఐ మీన్ వైసీపీ సోషల్ మీడియా శ్రీదేవి గారి విషయంలో జరుగుతున్న ట్రోల్స్ ను కూడా ఖండించాలి. మరి అది వాళ్ళ చేశారా లేకపోతే వేరే వాళ్ళు చేశారా, ఇవన్నీ కూడా చాలా తప్పండి. నేను చూశాను అది, నిజంగా అది కనుక వాస్తవం అయితే చాలా వికృతమైన చర్య, అందరూ ఖండించాల్సిన విషయం. ఇంకొకటి, అలా ఎవరు మాట్లాడకూడదు, అలా ఎవరు మాట్లాడకూడదు. మామూలు మహిళ అయినా దళిత మహిళ అయినా ఎవరైనా కూడా మాట్లాడాల్సిన ఇది లేదు. అని ఒక పాయింట్ ఏంటంటే, ఇన్నాళ్ళు అమరావతి ఉద్యమానికి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాల, రాజధాని ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే తాడికొండ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్ శ్రీదేవి గారు ఇన్నాళ్ళు ఉద్యమాన్ని అప్పుడప్పుడు కూడా అవహేళన చేసిన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మూడు రాజధానులు ముద్దు, అమరావతి వద్దు అన్న శ్రీదేవి గారు ఇప్పుడు మనసు మార్చుకుని ఎవరో జ్ఞానోదయం చేసినట్టుగా మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి చాలా క్లియర్గా చెప్పారు. నేను అవసరమైతే అమరావతి ఉద్యమానికి, అమరావతికి మద్దతుగా రైతులు చేస్తూ ఉన్న ఉద్యమంలో నేను కూర్చుంటా అని కూడా చెప్పారు. అది మీలాంటి వాళ్ళందరూ, అమరావతి బహుజన జేఏసీ నుంచి మీలాంటి వాళ్ళందరూ స్వాగతించవచ్చు. కానీ గతంలో శ్రీదేవి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు మార్చుకున్నారు, మనసు మార్చుకున్నారు, ఈ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లే మీరు? పార్టీ నుంచి దూరం అయిపోయింది, సస్పెండ్ గురైంది. పార్టీ మారగానే ఇది మారిపోతుంది, అవసరమే ఉంది. పార్టీ మారగానే అభిప్రాయాలు మారిపోవాలి. మనం మాట్లాడుతున్నది పార్టీకి దూరం అయిపోయింది, పార్టీ సస్పెండ్ చేసింది, ప్రత్యర్థి పార్టీకి ఓట్ చేసిందో ఏదో తర్వాత సంగతి. తన ఆత్మగౌరవంతో తన ఇష్టానుసారంగా అయ్యాంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ప్రకటించింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఇంకా దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది? అమరావతి గురించి అంటే రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడారా? చాలా మంది ఉంటారు కదా సార్, ఇక్కడ కూడా ఎవరు మాట్లాడారు? అంటే ఉండవల్ శ్రీదేవి గారు రియలైజ్ అయ్యారు కాబట్టి, రియలైజ్ అయ్యారు కాబట్టి స్వాగతిస్తున్నారు మీరు, స్వాగతిస్తున్నారు. తన పార్టీకి దూరం అయ్యింది, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చింది, స్వతంత్ర ఎమ్మెల్యేగా ప్రకటించింది, అమరావతి పార్టీ నుంచి బయటకు రాగానే ఎవరినైనా ఆహ్వానిస్తాము. ఏమంటే బీజేపీ పార్టీని ఆహ్వానించాం కదా సార్ ఉద్యమంలోకి. ఇప్పుడు చట్టబద్ధమైన ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తోడు లేకుండా అమరావతికి న్యాయం జరగడం అనేది ఉద్యమకారులుగా మా భావన. అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాము, అన్ని రాజకీయ పార్టీలను, భారతీయ జనతా పార్టీ ఆలుసు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నాం. రేపు పొద్దున మరొక 10 మంది ఎమ్మెల్యేలు రావచ్చు, ఉండాలి కూడా, లేకపోతే ఉద్యమాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు సార్, ఒక ఉద్యమాన్ని పురుడు పోసి బతికించాలంటే తెలంగాణ కోసం బొచ్చు పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని చెప్పి చెప్పాడు. ఇది ఉద్యమం, రాజకీయ పార్టీ కాదు. నా పార్టీలోకి రావద్దు. నీ బాలకోట గారు, మీ పాయింట్ నాకు అర్థమైంది, నేను అడిగిన సమాధానం చెప్పండి. బాలకోట గారు, మీరు కేసీఆర్ గారు పేరు ఎత్తారు కాబట్టి నేను ప్రశ్న అడుగుతా. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళని అదనేశారు, ఇదనేశారు, ఇప్పటికీ క్షమాపణ చెప్పాలి మాకు, బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో వస్తే క్షమాపణ చెప్పాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు కదండి. బహుశా మీరు కూడా డిమాండ్ చేసి ఉండవచ్చు, మీ అభిప్రాయం కూడా అదే అయి ఉండవచ్చు. మరి గతంలో విమర్శించిన వాళ్ళు ఇప్పుడు క్షమాపణ చెప్తే గానీ ఇది చేయడానికి లేదు అన్నప్పుడు, మరి గతంలో ఉండవల్లి శ్రీదేవి గారు అమరావతి ఉద్యమాన్ని అవహేళన చేసి మాట్లాడారు, నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, నాకు ఎవరో పంపించారు, ప్లే చేయమన్నా నేను ప్లే చేస్తా. అమరావతి అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చూసుకున్నారు, కొంతమంది అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అలా కాదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి కాబట్టి మేము మూడు రాజధానుల విధానానికి వెళుతున్నాం, జగనన్న తీసుకున్న నిర్ణయం మంచి అద్భుతమైన నిర్ణయం అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఆ క్రమంలో అమరావతి రైతుల మీద, ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తా, అమరావతి రైతుల మీద దాడులు జరిగాయని చెప్పి మీరే చాలాసార్లు మాట్లాడారు. అమరావతిలో దళిత రైతుల మీదే సిఎస్టీ కేసులు పెట్టారని కూడా మీరే చాలా సందర్భాల్లో చాలా డిబేట్స్ లో మాట్లాడారు. మరి అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధిగా, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తాడిగొండ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి గారు ఖండించను లేదు,
అలాగని చెప్పి అడ్డుకునే ప్రయత్నము చేయలేదు కదా. మరి ఇప్పుడు మీ